రుణమాఫీ 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 అసెంబ్లీ ఓట్ల కాడ నుంచి పార్లమెంట్ ఓట్ల దాకా రుణమాఫీ మీదనే నడిచింది రాజకీయం అంతా. గెలిచిన అంబేడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు. 10 నెలలుగా వస్తుంది. ఎటు పాయరన్ని పాడిన పాటే పవూతు పాడుకుంటూ వస్తుర్రు కార్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టే తేపక్కింత అన్నట్టు షే పార్టీ వాళ్ళు కూడా 15 ఆగస్టు కల్లా రైతులు తీసుకున్న 2 లక్షల మాఫీలు ఊడిచేసిర్రు. ఒక్క రైతులకే కాదు, గీళ్లు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తామంటుండు సీఎం సార్. అసెంబ్లీ ఓట్ల ముంగట చెప్పినట్టే పార్లమెంటు ఓట్ల ప్రచారంలో మాట ఇచ్చినట్టే 15 ఆగస్టు వరకు రైతన్నలు తీసుకున్న 2 లక్షల రుణాలు మాఫీ చేసిరు తెలంగాణ సర్కారు. కొద్దుగా చెప్పిన మాట చెప్పినట్టే నిలబెట్టుకున్నారు. ఓట్ల ముంగట చెప్పినే కాదు, చెప్పని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈయన హామీలను కూడా తీర్చుకుంటూ వస్తున్నారు. నిన్న మొన్నటి దానిక రైతన్నల మీద, రైతన్నలు తీసుకున్న రుణాల మీద ఆలోచన చేసిన సర్కారు ఇప్పుడు నేతన్నల మీద ఆలోచన చేస్తున్నారు. బ్యాంకులలో నేతన్నలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామనుకొచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్. రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. నిజంగానే 30 కోట్లుంటే ఒక్క కలం పోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత తప్పకుండా. 30 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి, 30 కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా. ఆగో ఇన్నరా, 30 కోట్ల రూపాయలంటే పెద్ద లెక్కలు ఏం కాదట. ఒక్క సంతకంతోనే మాఫీ చేస్తానన్నట్టే మాట్లాడుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు, దేశానికి రైతన్నలు ఎంత ముఖ్యమో నేతన్నలు కూడా అంతే ముఖ్యం అనుకొచ్చిండు. రైతన్న రైతులకు పట్టెడు అన్నం పెడితే ఆ రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈ రోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం. మీ కష్టాలను తీర్చడానికి, మీ సమస్యల్ని వినడానికి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఇది ఒక్కటే కాదు, షై పార్టీ అధికారంలోకి రాగానే పాత సర్కారు ఇయ్యకుండా ఆపిన బతుకమ్మ శీలల బకాయిలు కట్టినాం. ఇప్పుడు నేతన్నలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తాం అనుకొచ్చిండు సీఎం సారు. హైదరాబాద్ నాంపల్లిలున్న లలిత కళా తోరణంలో IIHTకి లిబ్బెన్ కదిలిచ్చే పని మీద పోయిన సీఎం సారు గిట్ట నేతన్నల చెవుల తేనె పోసినంత సల్లటి ముచ్చట చెప్పిండు. రైతులు తీసుకున్న రుణాల మీద ఏ పార్టీలు వెళ్ళైందో అందరికి గెలుకున్నదే కదా. ఇక మరి చూడాలేకి నేతన్నలు తీసుకున్న రుణాలు ఎప్పుడు మాఫీ అయితాయో, దీని మీద ఎగస్ పార్టీలు ఇంకెన్ని పోట్లు పొడుస్తారు అనేదిగా.